నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను మీ ప్రియాంకారావు. ఇక అప్డేట్స్ చూస్తే, ఏపీలో చంద్రబాబు అరెస్ట్ సంచలనం రేకెత్తిస్తుంది. చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారన్న విషయం కంటే పెద్ద ఆయనను అరెస్ట్ చేశారు అన్న చర్చ ఎక్కువగా సాగుతుంది. చంద్రబాబుది సుదీర్ఘమైన రాజకీయ జీవితం. ఆయన ఇప్పటిదాకా ఎప్పుడూ అరెస్ట్ కాలేదు. ఆయన మీద ఎన్నో కేసులు గతంలో పెట్టినా ఆయన కోర్టుకు వెళ్లకుండానే స్టేలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వాటి విచారణ ఏమైందో ఎవరికీ తెలియదు. జనసామాన్యంలో అవేవీ పెద్దగా చర్చకు రాలేదు. బాబు అరెస్ట్ కాలేదు అంటే ఆయన గ్రేట్ అని మంచివారు అనుకునేవారుంటారు. ఇక న్యాయపరమైన అంశాలు, టెక్నికల్ రీజన్స్ వంటివి మేధావులకు మాత్రమే పట్టే విషయాలు. ఏవేమైనా చట్టం ముందు అందరూ సమానమే. అయితే దొరికే వరకు మాత్రం అందరూ మంచివారే. ఇక మనతో మాట్లాడడానికి పబ్లిక్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. చెప్పండి కోటేశ్వరరావు గారు, బాబు అరెస్ట్ కు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? ఓకే అండి కోటేశ్వర గారు, థ్యాంక్స్ అండి కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇక మనతో మాట్లాడడానికి మరో పబ్లిక్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రామ్ప్రసాద్ గారు. రామ్ప్రసాద్ గారు మీరు టీవీ వాల్యూమ్ యూజ్ చేసుకొని మాట్లాడాలండి, లేదంటే కాల్ కట్ అవుతుందండి. నమస్తే అండి రామ్ప్రసాద్ గారు. థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. ఇక మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? పంకజ్ అండి. పంకజ్ గారు చెప్పండి. మేడం, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం తప్పేం లేదు. అయితే ఆయన అరెస్ట్ కరెక్టే అంటారు? కరెక్టే కదా మేడం. ఓకే, అరెస్ట్ చేయడం. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ప్రశాంత్ గారు చెప్పండి. మేడం, చంద్రబాబు నాయుడు తప్పు చేశారు కాబట్టి శిక్ష వేస్తున్నారు. శిక్షకి అర్హుడే మేడం. ఆయన జైల్లో పెట్టడం నిజమే. ఆయన తప్పు చేయకపోతే ఆని ముత్యంలో తిరిగి వస్తాడు మేడం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ శిక్ష అనుభవించాలి మేడం. ఓకే అండి, థ్యాంక్స్ అండి ప్రసాద్ గారు కాల్ చేసినందుకు.
ఇంకా మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. హలో, శ్రీధర్ గారు. నమస్కారం మేడం. శ్రీధర్ గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటంటే బాబు అరెస్ట్ కు సంబంధించి? చాలా అన్యాయం మేడం, ఎందుకంటే ఆయన ఐటీ అభివృద్ధి చేశారు, ఈవెన్ ఐటీ ఉద్యోగాలు కూడా ఆయనకి హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ మనకి టీఆర్ఎస్ కూడా సపోర్ట్ సిబిఐ అరెస్ట్ అండ్ అక్కడ ఏపీలో కూడా చాలా అన్యాయంగా జరిగింది. ఏ సాక్ష్యాలు లేకుండా కూడా ఆయనని అరెస్ట్ చేశారు. వెంటనే బెయిల్ కానీ క్రాష్ పిటిషన్ కానీ రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుకున్నాము. ఓకే అండి, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. ఇక మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. అశోక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చంద్రబాబును అరెస్ట్ చేయడం అన్యాయం, అక్రమం మేడం. ఓకే అండి అశోక్ గారు, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. నిజామాబాద్ అండి. ఓకే అండి, మీ పేరు? ప్రసాదరావు, నిజామాబాద్. ఓకే అండి, చెప్పండి మీ అభిప్రాయం ఏంటండి? అదే, ఆమె అరెస్ట్ చేసుడు తప్పు మేడం. ఇప్పుడు ఎక్కడ ప్రూఫ్స్ లేవు, ఏం లేవు, ఏం దొరకద్ది కూడా, జైల్లో ఏం ప్రూఫ్ చూపిస్తలేరు. అదే, దాన్ని మాట్లాడదామని చేశాను మేడం. ఓకే అండి, థ్యాంక్స్ అండి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? హలో, భాగ్యరావు గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకుని మాట్లాడాలండి, లేదంటే కాల్ కట్ అవుతుంది. మరి ఈ విధంగా చేస్తే ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళందరినీ అట్లాగే చేస్తారు కదండి. 40,000 కోట్లు తిన్నవాడే ఆ విధంగా దొంగ అంటున్నాడు, మరి అందుట్లో ఉన్న వాళ్ళందరు దొంగలే కదండి. ఫైనల్ గా మీరు బాబు అరెస్ట్ ఏమంటారు, అక్రమం అంటారా లేదంటే కరెక్ట్ అంటారా? ఇది చాలా చాలా దుర్మార్గమైన విషయం, చాలా అక్రమం అండి. అసలు ఎలాంటి ఒక్క రూపాయి ఇక్కడ దొరకలేదు కదా. ఓకే అండి భాగ్యరావు గారు, మరి కాల్ చేసినందుకు. ఇక మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, లక్ష్మి గారు. హలో లక్ష్మి గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. లక్ష్మి గారు, చంద్రబాబు అరెస్ట్ కు సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? చాలా చాలా దారుణం అండి, ఇది ఎక్కడా లేదండి. నిజంగా 33 రోజులుగా కూర్చొని పెట్టుండారు, చాలా అన్యాయం అండి, ఇది ఎక్కడా లేదండి కనీసం. రైట్, థ్యాంక్స్ అండి లక్ష్మి గారు కాల్ చేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రవీంద్ర మేడం. రవీంద్ర గారు చెప్పండి. రవీంద్ర గారు, బాబు అరెస్ట్ కు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? చాలా తప్పు మేడం ఈ విషయము. ఇది జగన్ గారు ఏంటంటే అధికారం డబ్బు మదంతో చేస్తున్నారు మేడం. ఇది మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ఇప్పుడంతా డబ్బు అధికారం ఉన్నా కూడా ఏమైనా చేయొచ్చు అనే ఇదిలో కూడా మేనేజ్ చేయొచ్చు అనే స్థితికి మన దేశం వెళ్ళిపోయింది మేడం. ఓకే అండి, థ్యాంక్స్ అండి రవీంద్ర గారు కాల్ చేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. అమర్ గారు. హలో అమర్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ అభిప్రాయం ఏంటండి? చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం రాజకీయ కుట్ర కదండి. ఓకే అండి, రైట్, థ్యాంక్స్ అండి అమర్ గారు కాల్ చేసినందుకు. ఇక మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు? మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకోవాలండి, లేదంటే కాల్ కట్ అవుతుంది. నమస్తే అండి, మీ పేరు? పండు. పండు చెప్పు బాబు, నీ అభిప్రాయం ఏంటి? ఓకే పండు, నీ అభిప్రాయం ఏంటి? 100 కేసులు పెడతాను మేడం, ఒక్కో కేసు లేని చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేసిల్లు? ఐటీ మోడల్ చంద్రబాబు తొందరగా రిలీజ్ చేయండి. ఓకే పండు, థ్యాంక్స్ కాల్ చేసినందుకు. ఇంకా మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? సుందరరామరెడ్డి అండి. ఏంటండి? సుందరరామరెడ్డి. ఓకే అండి సుందరరామరెడ్డి గారు, మీ అభిప్రాయం ఏంటండి? చంద్రబాబు నాయుడిని దారుణంగా అరెస్ట్ చేయటమేనండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, పద్మజ గారు. పద్మజ గారు నమస్తే అండి. నమస్తే మేడం, ఈ అరెస్టు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది మేడం, ఇది కరెక్ట్ కాదు. ఓకే అండి పద్మజ గారు, కక్ష సాధింపు చర్యలాగా అనిపిస్తుంది, కానీ ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. ఓకే అండి పద్మజ గారు, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు.
ఇక మరో కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? ఇక మరో పబ్లిక్ కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, వెంకట్రావు గారు. చెప్పండి. మన చంద్రబాబు నాయుడు గారిని అన్న అరెస్ట్ ఉత్తర్వు చేశారండి ఏపీ ప్రభుత్వం. ఆయన ఆయన మీద ఏది కూడా లేదు, ఏ కేసు కూడా, అవినీతి కేసు ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 60 నెలలు జైల్లో ఉండి ఈయన మీద ముద్ర చెప్పండి, మీ అభిప్రాయం ఏంటండి బాబు అరెస్ట్ కు సంబంధించి? చంద్రబాబుని అరెస్ట్ చేయడం చాలా బాగలేదు మేడం. ఓకే అండి, థాంక్స్ అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి, నరసింహ గారు. నమస్తే. నమస్తే అండి. చెప్పండి మేడం. చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేసి లేదు కదా అరెస్ట్ చేశారు? మీరేమనుకుంటున్నారు బాబు అరెస్ట్ ఎంత వరకు సమంజసం అంటారు? రైట్, థాంక్స్ అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగమణి అండి. నాగమణి గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటండి? అదేండి, చంద్రబాబు నాయుడు గారిని అలాగే బాధ పెట్టడం చాలా తప్పు కదండి. మరి నెల రోజులు పైన దాటేసింది, ఏదన్నా ఉంటే రుజువు చేసుకుని అప్పుడు ఆయన జైల్లో పెట్టినా పర్వాలేకపోను. ఓకే అండి నాగమణి గారు. ఓకే అండి, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, అన్నపూర్ణ గారు. అన్నపూర్ణ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకుని మాట్లాడాలండి, లేదంటే కాల్ కట్ అవుతుంది. రైట్, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. ఇక మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, దివ్య గారు. చెప్పండి మేడం. మీ అభిప్రాయం ఏంటండి బాబు అరెస్ట్ కు సంబంధించి? అరెస్ట్ చేయడం కరెక్టే అండి, ఇప్పుడు దాకా అన్ని తప్పిస్తున్నాడు, అన్ని బెయిల్ మీద అన్ని కేసులు తప్పించుకొని ఇప్పుడు దాకా ఉండి ఇప్పుడు దొరికేసరికి ఇప్పుడు ఏం తప్పించుకోవాలని మళ్ళీ చూస్తున్నాడు. ఓకే అండి దివ్య గారు, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. ఇక మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, రవి గారు. చెప్పండి మేడం. రవి గారు, బాబు అరెస్ట్ కు సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారండి, దొంగలు బయట ఉన్నారండి, మంచోళ్ళు ఏమో జైల్లో ఉన్నారండి. ఓకే అండి రవి గారు, థాంక్స్ అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, కుమార్ గారు. నమస్తే మేడం. కుమార్ గారు చెప్పండి, మీ అభిప్రాయం ఏంటండి? ఇది తెలంగాణలో అతను తోడు సపోర్ట్ చేసిన ఇది చంద్రశేఖర్ సపోర్ట్ చేయకుండా తెలంగాణ ప్రజలు కూడా పూర్తిగా అవేర్ చేస్తే చంద్రశేఖర్ బాబు జైలు నుంచి బయట వస్తారు మేడం. ఓకే అండి కుమార్ గారు, సహరించలేదు కదా. ఓకే అండి కుమార్ గారు, థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, గోపి గారు. గోపి గారు నమస్తే అండి. గోపి గారు, ఒక థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? బాబు.